శ్రీ పద్మావతి శ్రీనివాసం ఆఖరి భాగం. వకుళమాలిక రాజమందిరంలోకి రాగానే ఆమె శ్రీనివాసుడి తల్లి అని తెలిసి ఆకాశరాజు ధరణీదేవి ఎంతో ఆనందించారు. రత్నపీఠం పైన కూర్చుండబెట్టారు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆదరించారు. ఆకాశరాజు వకుళమాలికతో, "అమ్మా, తపస్విని అయిన మీరు విచ్చేయటం వల్ల మా అంతఃపురం పావనమైంది. మీరు వచ్చిన పని తెలిపి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి" అని ఆప్యాయంగా పలికాడు. ఆ మాటలకు వకులమాలిక, "మహారాజా, మాది శేషగిరి. నాకు ఒకే ఒక కుమారుడు, పేరు శ్రీనివాసుడు. తల్లిగా నేను చెప్పుకోకూడదు కాని మా అబ్బాయి సకల సద్గుణ సంపన్నుడు. ముల్లోకాలు ఏకమై వచ్చినా చలించని పరాక్రమవంతుడు. రూపంలో అన్ని విధాలా మీ అమ్మాయి పద్మావతికి తగినవాడు. దైవాంశ సంభూతుడు. మీ అమ్మాయికి మా అబ్బాయికి మనసులు కలిశాయి. వారిద్దరికీ కళ్యాణం కావిస్తే చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా అందరికీ కన్నుల విందుగా ఉంటారు. అమ్మాయిని అబ్బాయి తన ప్రాణంతో ప్రాణంగా చూచుకుంటాడు. ఈ విషయంలో మీరేమీ సందేహించనక్కర్లేదు" అని బదులు పలికింది. ఆ మాటలు ఆలకించిన ఆకాశరాజు ధరణీదేవి మోదంతో తమ ఆమోదం తెలిపారు. త్వరలో ముహూర్తం నిర్ణయించి శుభలేఖ పంపగలమని చెప్పి వకుళమాలికను సగౌరవంగా సాగనంపారు. ఆ తర్వాత ఆకాశరాజు తమ గురువర్యులైన సుఖమహర్షిని పిలిపించి నమస్కరించి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం గురించి ప్రస్తావించాడు. సుఖమహర్షి తన అమోఘమైన తపశ్శక్తి వలన శ్రీనివాసుడు ఎవరో తెలుసుకున్నాడు. ఆయన మందహాసంతో, "మహారాజా, నీవు చాలా అదృష్టవంతుడివి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే అల్లుడిగా పొందబోతున్నావు. లోక కళ్యాణం కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీమన్నారాయణుడితో పద్మావతికి వివాహం చేయటం సకల లోకాలకు సంతోషకారకం. నీవు ధరణీదేవి ధన్యులైనారు. ఆదిదేవుణ్ణే అల్లుడిగా చేసుకున్న అగణ్య పుణ్యమూర్తులు మీరు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం అన్ని విధాలా అనుకూలమైన శుభముహూర్తంగా నిర్ణయిస్తున్నాను. సౌభాగ్యదాయకమైన ఆ సుముహూర్తంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కావించటానికి ఏర్పాట్లు కావించు. ఆనాడు శ్రీలక్ష్మి శ్రీమన్నారాయణుల వివాహాన్ని వైభవంగా చేసిన క్షీరసాగరుడిలాగా ఈనాడు లోకోత్తరమైన ఈ శుభకార్యాన్ని నీవు నిర్వహిస్తున్నావు" అని ఆకాశరాజును అభినందించాడు. ఆకాశరాజు ధరణీదేవి లగ్నపత్రిక వ్రాయమని సుఖమహర్షిని అభ్యర్థించారు. అతడు శుభలేఖను ఈ విధంగా సిద్ధం చేశాడు. "శ్రీ శ్రీ శ్రీ చిత్ర విచిత్ర లీలా విలాసులు శేషాచల నివాసులు అయిన శ్రీనివాసుల వారికి తొండమండలాధిపతి ఆకాశరాజు రాయు శుభలేఖార్థములు. మహాశయ, మీ గుణగణాలు ప్రతిభా విశేషాలు పెద్దల వల్ల విన్నాము. ఎంతో సంతోషించాము. మా ఏకైక పుత్రిక పద్మావతి హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించిందని చెప్పటానికి ఆనందిస్తున్నాము. మా పద్మావతిని మీకిచ్చి ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం రాత్రి వివాహ మహోత్సవం జరపటానికి దైవజ్ఞులు సుముహూర్తం నిర్ణయించారు. కనుక మీరు బంధుమిత్ర పరివార సమేతంగా నారాయణపురానికి విచ్చేసి మా సత్కారములు స్వీకరించి కళ్యాణ వేదికపై పద్మావతి పాణిగ్రహణం గావించి మమ్మల్ని ధన్యుల్ని చేయమని ప్రార్థిస్తున్నాము." మహర్షి శుభలేఖను స్వయంగా తీసుకుని శేషగిరికి వెళ్లాడు. శ్రీనివాసుడు ముందుగా ఆ శుభలేఖ అందుకుని లోపల చదువుకున్నాడు. అనుకున్న అమ్మాయితో పెళ్లి అవుతుందన్న ఆనందంతో పొంగిపోయాడు. ఆప్యాయంగా శుభలేఖను అమ్మ చేతికి అందించాడు. అన్ని విధాలా అనుకూలవతి అయిన ఆడపిల్ల కోడల పిల్లగా వస్తున్నందుకు వకుళమాలిక మరీ మరీ మురిసిపోయింది. ఆ తల్లి కొడుకులు సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు చేశారు. మళ్లీ ఆయన చేతనే ఆకాశరాజుకు ముహూర్త సమయానికి బంధువుల్ని మిత్రుల్ని పరివారాన్ని వెంటబెట్టుకుని తప్పక రాగలమని మరొక శుభలేఖ ద్వారా కబురు పంపారు. కాని కళ్యాణం అంటే మాటల ధనం ఎలా చేకూరుతుంది అని వకుళమాలిక ఆలోచనలో పడింది. అంతలో హఠాత్తుగా ఆదివరాహస్వామి అడవిలో తన సంచారం ముగించుకుని వీళ్ల ముందుకు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. శ్రీనివాసుణ్ణి చిరునవ్వుతో తిలకించి, "శ్రీనివాస, ఘటనాఘటన సమర్థుడవైన నీవు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది? అష్టదిక్పాలుకులలోని కుబేరుడు ధనాధిపతి కదా.
అతని వద్ద కొంత ధనం అప్పుగా తీసుకుని తర్వాత తీరికగా వడ్డీతో కలిపి తీర్చవచ్చు అని సలహా చెప్పాడు. సముచితమైన సలహా ఇచ్చినందుకు శ్రీనివాసుడు వరాహస్వామిని ప్రశంసించాడు. శ్రీనివాసుడు స్వయంగా శుభలేఖను సిద్ధం చేశాడు. అన్ని లోకాల వాళ్లు ఆయనకు బంధువులే కదా. సకాలంలో వాళ్లందరికీ పెండ్లి పిలుపు అందాలంటే సర్వసమర్థులైన అనుచరులు కావాలి. అందుకని శ్రీనివాసుడు గరుత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి తలుచుకున్నాడు. తరువాత ఆగ్నేయ దిశలోని తేజోవతి నగరానికి చేరుకో. అక్కడ శక్తిని చేతపట్టుకుని స్వాహాదేవితో ఉన్న అగ్నిహోత్రుడు నీకు దర్శనమిస్తాడు. వారికి నా ఆహ్వానం అందించు, వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు చిత్తం శుభలేఖలు తీసుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆదిశేషువు బయలుదేరాడు. శ్రీనివాసుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను, దైత్యశిల్పి అయిన యముణ్ణి, శేషాద్రిని అలంకరించడానికి ఆజ్ఞాపించాడు. యముడు నారాయణపురం చేరుకుని ఆకాశరాజు ఆతిథ్యం అందుకున్నాడు. ఆకాశమంత పందిరి, భూమండలమంత వివాహ వేదిక నిర్మించారు. మంగళవాద్యాలతో మారుమ్రోగుతున్న శేషాచలం మీదకు మగపెళ్లి వారందరూ వచ్చేస్తున్నారు. విశ్వకర్మ నిర్మించిన విడిది ఇండ్లలో దిగుతున్నారు. శ్రీనివాసుడు కుబేరుణ్ణి పిలిచి అశ్వత్థ వృక్షం చాటుకు తీసుకువెళ్లాడు. నీవు నాకు 14,00,000 బంగారు నాణాలు అప్పు ఇవ్వు. యుగధర్మం ప్రకారం నీకు పత్రం రాసిస్తాను. కలియుగం పూర్తి కాగానే నీ అప్పు నీకు పూర్తిగా తీరుస్తాను. ఈలోగా ప్రతి సంవత్సరం ఆ ధనంపై వడ్డీ చెల్లిస్తూ ఉంటాను అన్నాడు శ్రీనివాసుడు. ధనాధిపతి అయిన కుబేరుడు అందుకు సమ్మతించి ఆ ధనాన్ని స్వామికి సమర్పించాడు. అనుకున్నట్లుగా కుబేరుడికి రుణపత్రం రాసి ఇచ్చాడు శ్రీనివాసుడు. పెండ్లికి బయలుదేరే ముందు శ్రీనివాసుడికి లక్ష్మీదేవి కూడా దగ్గరే ఉంటే బావుంటుందనిపించింది. అర్థాంగ లక్ష్మి, సకల సౌభాగ్యవతి అయిన మహాలక్ష్మి అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా తాను పద్మావతిని పరిణయమాడడం ఆయనకు బాధగా అనిపించింది. వెంటనే కర్మసాక్షి అయిన సూర్యభగవాను పిలిచి లక్ష్మి ఎక్కడ ఉన్నదో చెప్పమన్నాడు శ్రీనివాసుడు. సూర్యుడు సర్వలోక సంచారుడు గనక లక్ష్మీదేవి కొల్హాపురంలో తపస్సు చేసుకుంటున్న విషయాన్ని గ్రహించి శ్రీనివాసునికి తెలిపాడు. ఆ పైన శ్రీనివాసుడు, సూర్యదేవ, నీవు కొల్హాపురం వెళ్లి నా వివాహం విషయం వివరించి వెంట పెట్టుకుని రావాలి అన్నాడు. సూర్యభగవానుడు అలాగే కొల్హాపురం వెళ్లి లక్ష్మీదేవికి జరిగిన విషయాలన్నీ విశదంగా చెప్పి ఆమె కోపాన్ని పోగొట్టాడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని తాను స్వయంగా దగ్గరుండి రంగరంగ వైభవంగా జరిపించాలని నిర్ణయించుకుంది లక్ష్మీదేవి. ఇంకేం, వెంటనే సూర్యభగవానుడితో పాటు బయలుదేరి శేషాచలానికి చేరుకుంది. శ్రీనివాసుడు ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరి కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఐశ్వర్యదేవత అయిన లక్ష్మీదేవి ఆగమనం వల్ల సరస్వతీదేవి, పార్వతీదేవి, తక్కిన దేవతలు, మహర్షులు హర్షం పొందారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసులు ఆనందనాట్యాలు కావించారు. గంధర్వులు మధురగీతాలు గానం చేశారు. భోజన విభాగమంతా అగ్నిదేవుడు, అలంకరణ విభాగాన్ని వరుణదేవుడు, సుగంధ ద్రవ్య విభాగాన్ని వాయుదేవుడు, దివ్య వస్త్ర విభాగాన్ని కుబేరుడు, వాద్య విభాగాన్ని ఈశానుడు పర్యవేక్షించసాగారు. వీరందరి మీద పెళ్లి పెత్తనం దేవేంద్రుడు తీసుకున్నాడు. వశిష్ఠ మహర్షి పురోహితుడుగా వ్యవహరించాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా శ్రీనివాసుడి కళ్యాణంలో ఎవరికి వారే బాధ్యతలు పైన వేసుకుని తమ తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. అనసూయ, అరుంధతి, లోపాముద్ర వంటి పుణ్యశ్రీలు సంపెంగ నూనెతో తల అంటి పన్నీటితో శ్రీనివాసుడికి తీర్చి బుగ్గన కాటిక దిద్దారు. పాదాలకు పారాణి పెట్టారు. మెడలో కౌస్తుభమణి అలంకరించారు. పట్టు పీతాంబరాలు ధరించిన శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం అందరినీ అలరించింది. ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం. ఉదయం అందరూ పెండ్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకాశరాజు గురువైన సుఖమహర్షి శ్రీనివాసునికి తమ ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చాడు. శ్రీనివాసుడు నారాయణపురం చేరుకోగానే మేళతాళాలతో ఆకాశరాజు, ధరణీదేవి తమ తమ బంధువులతో, మిత్రులతో ఎదురొచ్చి స్వాగతమిచ్చారు. పద్మావతీదేవికి అంతఃపుర స్త్రీలు అభ్యంగన స్నానం చేయించారు. అపరంజి అంచుల పట్టుచీర కట్టుకుంది. 7 వారాల నగలను అలంకరించుకుంది. మోచేతులకు వంకీలు తొడిగారు. నడుముకు రవ్వల వడ్డాణం పెట్టారు. రత్నహారాలు మెడలో వేశారు.
బంగారు గాజులు చేతులకు నిండుగా ఉంచారు. కళ్యాణ తిలకం దిద్దారు. బుగ్గన చుక్క పెట్టారు. ఒంటికి చల్లని శ్రీచందనం పూశారు. అరచేతులకు గోరింటాకు పెట్టారు. ముత్యాల పల్లకీలో కూర్చుండబెట్టి కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు. ఆకాశరాజు, ధరణీదేవి వరపూజ కోసం విడిది భవనానికి వచ్చారు. ధరణీదేవి కనక కలశంతో సువర్ణముఖీ నది జలాన్ని మెల్లమెల్లగా పోస్తుంటే ఆకాశరాజు మెత్తమెత్తగా శ్రీనివాసుడి పాదపద్మాలు కడిగాడు. పాదజలం తలమీద చల్లుకున్నాడు. తన భద్రగజం పైన ఎక్కించి మేళతాళాలతో సగౌరవంగా వివాహ వేదిక వద్దకు తోడ్కొని పోయాడు. వశిష్ఠుడు, బృహస్పతి, సుఖమహర్షి కళ్యాణ మంత్రాలు పఠిస్తున్నారు. కన్యాదాన సమయం సమీపించింది. పెళ్లి కుమార్తెను మెల్లమెల్లగా తీసుకువచ్చారు. వశిష్ఠ మహర్షి నవవధూవరులకు కంకణాలు, నుదుట పాసికాలు కట్టాడు. మరో మహాలక్ష్మిలాగా ఉన్న పద్మావతిని తిలగించి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది. లగ్నాష్టకాలు అయినాయి. వధూవరుల ప్రవరలు చదవటం పూర్తయింది. ఆకాశరాజు పద్మావతి చేతిని శ్రీనివాసుని చేతిలో ఉంచి, ఓ శ్రీనివాస, ఈ పద్మావతి నా ముద్దుల కూతురు. ఇక నుండి నీకు సహధర్మచారిణి. ఈమెను అవలోకించు. నీకు శుభం కలుగుతుంది. నీ హస్తంతో ఈమె హస్తాన్ని గ్రహించు అని పలికాడు. ఆ తర్వాత పురోహితుడు మాంగళ్యధారణ మంత్రాలు చదువుతుండగా శ్రీనివాసుడు పద్మావతి మెడలో మంగళసూత్రం కట్టాడు. అంతా సువర్ణాక్షతలు చల్లి దీవించారు. ఆ తర్వాత మహామునులు ఆ కళ్యాణ దంపతులను ఆశీర్వదించారు. పద్మావతి శ్రీనివాసుల చేత మంచి ముత్యాలు తలంబ్రాలుగా పోయించారు ముత్తైదువులు. పద్మావతి శ్రీనివాసుల పరిణయం లోక కళ్యాణ కారకంగా సంపన్నమైంది. వకుళమాళిక కంటికి గడివిడగా ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీనివాసుడి కళ్యాణం తిలకించగలిగినందుకు, తన చిరకాల వాంఛ ఇప్పటికి నెరవేరినందుకు పొంగిపోయింది. తన పాదాలకు నమస్కరించిన కొడుకుని, కోడల్ని అక్షితలు చల్లి ఆశీర్వదించింది. కానుకలు చదివింపులు పూర్తయినాయి. ఆకాశరాజు లేతలేత అరిటాకుల్లో బువ్వప్పు బంతులు ఏర్పాటు చేశాడు. గారెలు, బూరెలు, లడ్లు, జిలేబీలు, పాయసాలు, చిత్రాన్నాలు వంటి రకరకాల ఆహార పదార్థాలతో భోజనశాల అంతా ఘుమఘుమలాడిపోయింది. భక్ష్య భోజ్య చోప్య లేహ్యాలలో నాలుగు రకాలు రుచికరమైన పదార్థాలతో షట్రసోపేతంగా పెళ్లికి వచ్చిన వారంతా సుష్టిగా పూజించారు. అందరికీ చందన తాంబూలాది సత్కారాలు చేసి ఆదరించాడు ఆకాశరాజు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం పరిసమాప్తి కాగానే ఆకాశరాజు దంపతులు పద్మావతిని అత్తగారింటికి పంపించారు. చీని చిరాంబరాలని, నవరత్న హారాలని, దాసదాసీజనాల్ని పద్మావతికి అరణంగా ఇచ్చాడు ఆకాశరాజు. ఇక శేషగిరి మీదుగా వెళదామని సంకల్పించాడు శ్రీనివాసుడు. అంతలో అగస్త్య మహాముని శ్రీనివాసుని చూసి, స్వామి, కొత్తగా పెళ్లైన వారు 6 నెలల వరకు పర్వతాలు ఎక్కకూడదంటారు. నీవు పద్మావతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ ఈ 6 నెలలు నా ఆశ్రమంలో ఉందువుగాని అన్నాడు. అంతలో బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, నారదుడు, ఆదివరాహస్వామి, భృగు మహర్షి శ్రీనివాసుణ్ణి చూచి భూలోకంలో వైకుంఠాన్ని ప్రతిష్ఠించమని ప్రార్థించారు. అందుకు అంగీకరించిన శ్రీనివాసుడు తొండమాణుణ్ణి, వసుదాముణ్ణి దగ్గరకు పిలిచి తాము 6 నెలలు అగస్త్య ఆశ్రమంలో గడిపే సమయంలో శేషగిరి మీద తనకు శాశ్వతంగా ఉండటానికి దేవాలయాన్ని, ప్రాకార గోపురాలని ఏర్పాటు చేయమన్నాడు. వారు మహాభాగ్యమంటూ ఆ ప్రయత్నంలో మునిగిపోయారు. దేవతలంతా శ్రీనివాసుడి సముచితమైన నిర్ణయానికి సంతోషించి జయజయధ్వానాలు కావించారు. దేవతలు, మహర్షులు, మానవులు, రాక్షసులు శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకుని ఎవరి లోకాలకు వాళ్లు వెళ్లిపోయారు. వారందరినీ యథోచితంగా సత్కరించి పంపాడు శ్రీనివాసుడు. ఆ తర్వాత సువర్ణముఖి కళ్యాణి నదుల మధ్యలో ఉన్న ప్రశాంతమైన అగస్త్య మహాముని ఆశ్రమంలో లక్ష్మీ పద్మావతులతో 6 మాసాలు హాయిగా గడిపాడు శ్రీనివాసుడు. ఇప్పుడు ఈ ప్రదేశాన్నే శ్రీనివాస మంగాపురం అనే పేరుతో పిలుస్తున్నారు. పద్మావతి శ్రీనివాసుల వివాహం కాగానే వాళ్లను ముత్యాల పల్లకీలో వైభవంగా ఊరేగించారు. అప్పుడు గోపాలకుడు, చోళరాజు గమనీయమైన ఆ సన్నివేశాన్ని సందర్శించారు.
ఇంకేముంది? గోపాలునికి కళ్ళు వచ్చాయి. చోళరాజుకి వికారక రూపం పోయి మామూలు రూపం వచ్చింది. వాళ్ళిద్దరు స్వామి మహిమను కీర్తిస్తూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అన్నమాట నిలబెట్టుకునే మహానుభావుడే మా శ్రీనివాసుడు. తుండమానుడు, వసుదాముడు బ్రహ్మాండమైన దేవాలయాల్ని శ్రీనివాసుడి కోసం కట్టించారు. ప్రధాన ఆలయానికి బంగారు తొలుగు తొలిగారు. ఆనంద నిలయమని పేరు పెట్టారు. చక్కని ప్రాకారాలు నిర్మించారు. శ్రీనివాసుడు పద్మావతిని, లక్ష్మీదేవిని వెంటబెట్టుకుని ఓ సుముహూర్తంలో ఆనంద నిలయంలోకి ప్రవేశించాడు. ఇంతలో బ్రహ్మదేవుడు శ్రీనివాసుణ్ణి స్తోత్రం చేసి, స్వామి, నీవు నివసించే ఈ శేషగిరిని ఎవరు ఎక్కుతారో వారి పాపాలు పటాపంచలయ్యేటట్లు వరాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. శ్రీనివాసుడు మందస్మిత సుందర వదనారవిందుడై, చతుర్ముఖ, నీవు కోరిన వరం తప్పక నెరవేరుతుంది. ఈనాటి నుండి ఈ శేషాచలానికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేది కనుక వెంకటాచలం అనే నామం ఏర్పడుతుంది. శ్రీనివాసుడనైన నేను ఇక మీదట వెంకటేశ్వరుడిగా పిలువబడతాను. శిలారూపం ధరించి కలియుగాంతం వరకు భక్తుల్ని కాపాడుతూ ఉంటాను అని పలికి పద్మావతిని, లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో రెండు ప్రక్కలా నిలుపుకుని విగ్రహంగా మారిపోయాడు. బ్రహ్మదేవుడు దివ్యమైన రథాన్ని తీసుకువచ్చి 10 రోజుల పాటు వివిధ వాహనాలపైన స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించాడు. మొట్టమొదట ఆ ఉత్సవాలు బ్రహ్మదేవుడు చేశాడు గనక వాటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. ఈనాటికి ఆశ్వయుజ మాసంలో శుక్ల పాఠ్యమి నాడు ఈ ఉత్సవం ప్రారంభించి దశమి నాడు పూర్తి చేస్తారు. వకుళమాలిక పూలమాలికగా మారి వెంకటేశ్వరుడి కంఠసీమను అలంకరించింది. ఆదివరాహస్వామి శిలామూర్తిగా మారి స్వామి పుష్కరిణి పక్కన వెలిశాడు. శ్రీ పద్మావతి శ్రీనివాసం సంపూర్ణం. మన అందరిపైన శ్రీ శ్రీనివాసుడు తన కృపాకటాక్షాలను ప్రసరింపచేయుగాక. శుభం.